ఆంధ్రప్రదేశ్ చుట్టూ జిన్నా వివాదం చుట్టుముడుతోంది. మొన్న చూసాం మనం గుంటూరులో జిన్నా టవర్ పై వివాదం చెలరేగింది. ఇప్పుడు తాజాగా మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా టైటిల్ పెట్టి ఆ టైటిల్ ను అక్కడ తిరుమల కొండపై వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. దీనిపై ఎంతోమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భక్తులు అంటే అక్కడ కేవలం ఒక మతపరమైన విశ్వాసం గల భక్తులు కాదు, దేశభక్తుల అందరి విశ్వాసాలు దెబ్బతిన్నాయి, అందరి ఆత్మాభిమానం దెబ్బతింది అన్నం. ఏమాత్రం అందులో సందేహాస్పదం కానీ లేకపోతే ఆశ్చర్యం కానీ లేవు. ఈ దేశకు సంబంధించి మనం డిబేట్ నిర్వహిస్తున్నాం. లలిత్ కుమార్ గారు మేడం చెప్పండి. అయితే ఇప్పుడు తిరుమల కొండపై కేవలం జిన్నా అన్న పేరుతో ఉన్న పోస్టర్ వెళ్ళడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు, దీని ఒక కాంట్రవర్సీగా మార్చారనుకోవచ్చు. లేకపోతే ఏ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పేరు కానీ లేకపోతే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరుతో కానీ పోస్టర్లు వెలిస్తే అప్పుడు ఏమైనా హిందువుల నుంచి మా విశ్వాసాలు దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న పేరు ఏదైనా వచ్చింది ఉంటుందంటారా కాదంటారా? ఒకటేంటంటే అండి, ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ ఎవరికి సినిమా మీద కోపం లేదు. ఎందుకంటే సినిమా అనేది ఎన్నో కష్టాలతో సతమతమవుతున్న పేదవాడికి అత్యంత చవకగా అత్యంత సులువుగా దొరుకుతున్న ఒక వినోద సాధనం. దాన్ని అంతవరకు చూస్తుంది. ఈ వినోద సాధనాన్ని ఉపయోగించుకుని చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఎన్నో సందేశాత్మక చిత్రాలు తీశారు. ఎంతో మంది స్వతంత్ర వీరులు త్యాగధనుల చరిత్రలు చెప్పారు, పౌరాణిక కథలు చెప్పారు, అన్ని చేశారు. చాలా మంచి విషయాలు కూడా అందినాయి మాకు. కాబట్టి సినిమా అనే సాధనాన్ని మేము ఒక వినోద మాధ్యమంగా చూస్తున్నాం, అక్కడ తప్పు లేదు. కానీ ఈ వినోద మాధ్యమాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే వివాద మాధ్యమంగా చేసేసి అందులోనూ హిందువుల మనోభావాలు దెబ్బతీయటం మాత్రమే పనిగా పెట్టుకుని బతుకుతున్నారు. నేను ఇందాకే చెప్పా, వీళ్ళు మౌలానా అబుల్ కలాం ఆజాద్ లేకపోతే ఇంకొక డాష్ పేరు పెట్టుకుంటారంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడుగా జిన్నా పేరు కూడా నాకు అబ్జెక్షన్ కాదు. జిన్నా పేరు కాదు, జిల్లాని పేరు పెట్టుకోమనండి. కానీ అది ఎక్కడ పెట్టారు అనేది మాకు ఇక్కడ అబ్జెక్షన్ వచ్చింది. తిరుమల కొండలకు వాళ్ళ పేర్లు పెట్టారు. ఇప్పుడు జిన్నా పేరు పెట్టి సినిమా తీసుకుని సాక్షాత్తు మహమ్మద్ అలీ జిన్నా స్టోరీ తీయమనండి. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మాకేమన్నా అభ్యంతరంగా ఉంటే అక్కడ తెరలు జరుగుతాయో లేకపోతే గుడ్డలు జరుగుతాయో అప్పుడు చూస్తాము.